పక్కనే ఉన్న రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసినట్లయితే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి రాసే అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి రావటం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించినటువంటి నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ వివరాలను మరియు పోస్టుల వివరాలను ఈ వీడియోలో పూర్తిగా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. 10,351 ఉపాధ్యాయ కొలువుల భర్తీ జూలై 6 నోటిఫికేషన్. రెండవసారి టెట్ నిర్వహణకు నిర్ణయం. రాష్ట్రంలోని పాఠశాలలలో 6 కేటగిరీలలో మొత్తం 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూలై 6 ప్రకటన, అంటే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం విశాఖలో ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిఎస్సిలో ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ను కూడా మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాదాపు దీనికి మే 4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీని నిజం చేస్తూ 2014 నోటిఫికేషన్ విడుదల చేసి 10,000 పోస్టుల భర్తీ చేసిందని గుర్తు చేశారు. తాజా డిఎస్సి 2018 ద్వారా మరొక 10,000 పోస్టులు భర్తీ చేసి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్గా, నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, లాంగ్వేజ్ పండిట్లు, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అధ్యాపకులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్లు కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి విద్యా వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నట్లు ఆయన ఈ విధంగా తెలియచేయటం జరిగింది. సరే ఫ్రెండ్స్, 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ షెడ్యూల్ వివరాలను తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నోటిఫికేషన్ విడుదల తేదీ మే 4, 2018. ఫీజులు చెల్లింపు మే 5, 2018 నుండి మే 22, 2018 వరకు. దరఖాస్తు సమర్పణ మే 5 నుంచి మే 23 వరకు. మాక్ టెస్ట్ నిర్వహణ మే 25 నుంచి ఆన్లైన్లో అందుబాటులో. హాల్ టికెట్లు డౌన్లోడ్ జూన్ 3, 2018. పేపర్ 1 పరీక్షలు 10/6/18, 11/6/18, 12/6/18. పేపర్ 2లో ఏ 13/6/18, 15/6/18, 17/6/18, 19 జూన్ 18 తేదీలలో జరుగుతుంది. పేపర్ 2B 21 జూన్ 2018. ఇక సమయం యొక్క వివరాలు: ఉదయం 9:30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు. టెట్ యొక్క ప్రాథమికకి విడుదల 22 జూన్ 2018. తుదికి విడుదల 28/6/2018. అభ్యంతరాల స్వీకరణకు గడువు 26/6/2018. ఫలితాల ప్రకటన 30/6/2018. ఇదంతా మేలో జరగబోయే, మేలో ఇచ్చే నోటిఫికేషన్ టెట్ యొక్క వివరాలు ఫ్రెండ్స్. ఇక డిఎస్సి యొక్క పోస్టుల వివరాలను, నోటిఫికేషన్ వివరాలను చూద్దాం. డిఎస్సి షెడ్యూల్ ఇదే. నోటిఫికేషన్ విడుదల 6 జూలై 2018. ఫీజుల చెల్లింపు 6 జూలై 2018 నుంచి 8 ఆగస్టు 2018 వరకు. దరఖాస్తు సమర్పణ గడువు
7 జులై 2018 నుంచి 9 ఆగస్టు 2018 వరకు. నమూనా పరీక్షలు అంటే మాక్ టెస్ట్ ఆన్లైన్లో జరిగేది 1 ఆగస్టు 2018 నుంచి ఆన్లైన్లో అందుబాటులో. హాల్ టికెట్ల డౌన్లోడ్ 15 ఆగస్టు 2018 నుంచి. టీఆర్టీ పరీక్ష అంటే డిఎస్సి పరీక్ష అండి 23 ఆగస్టు 2018 నుంచి 30 ఆగస్టు 2018 నిర్వహించాలని భావిస్తున్న తేదీలు. కొద్దిగా అటు ఇటు మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పరీక్ష సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ప్రాథమిక కీ విడుదల 31 ఆగస్ట్ 2018. అభ్యంతరాల స్వీకరణకు గడువు 31 ఆగస్ట్ 2018 నుంచి 7 సెప్టెంబర్ 2018 వరకు. తుదికీ విడుదల 10 సెప్టెంబర్ 2018. ఫలితాల ప్రకటన 15/9 అంటే సెప్టెంబర్ 2018.